సినిమా నాకు చాలా ఉపయోగపడింది కొన్ని దశాబ్దాల క్రితం కదిలే కాలమా అన్న పాట వచ్చింది అది చాలా చాలా సున్నితంగా ఉన్న సన్నివేశం ఇక్కడ ఉరిమే కాలమా అని రాయాల్సి వచ్చింది ఇప్పుడే మీరు విన్నారు ఎందుకంటే సన్నివేశాలు చాలా గంభీరంగా ఉంటాయి చాలా అంటే ఒక కోణంలో తప్పు అనిపించేలా ఒక కోణంలో సరి అనిపించేలా ఇది తప్ప ఒప్ప అనే కంటే ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న ప్రశ్నలు రేకెత్తించేలా అనుక్షణం ఈ కథ మనల్ని ఉత్కంఠ రేకెత్తిస్తుందని నేను భావిస్తున్నాను ఇంత మంచి కథకి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు ఒకప్పుడు సీతారాం శాస్త్రి గారు ఆయన్ని అంట ఉండేవారు సినిమా సాహిత్యానికి మహారాజ పోషకులు ఎంఎస్ రాజు గారు అని ఒక పాటల రచయిత తన జీవితంలో లక్ష అన్న పారితోషకం తీసుకోగలడు అని నిరూపించిన నిర్మాత దర్శకుడు ఎంఎస్ రాజు గారు అప్పుడుదాకా కవులకి పెద్ద ఏముందలే గౌరవం ఇస్తే చాలు అన్న పరిస్థితి నుంచి సినిమాస్లో సాహిత్యం అనేది వెన్నుముక లాంటిది అని నిరూపించాలంటే ముందు ఆ సాహిత్యకారుణ్ణి గౌరవించాలని చెప్పి సీతారాం శాస్త్రి గారికి మొట్టమొదటిసారిగా లక్ష అన్న అక్షర లక్ష అని ఏదో మాటల్లో ఉన్న పాటకి లక్ష్యం మొదట ఇచ్చింది ఎంఎస్ రాజుగారు అప్పటి నుంచే రచయితల్లో పాటల రచయితల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది ఎప్పుడైతే ఒక శిఖరం అంత తీసుకుంటుందో పారితోషికం వారి వెనకాల వచ్చేవారు కనీసం దాంట్లో సగం అడగడానికైనా ధైర్యం చేస్తారు రచయితల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు కాపాడినందుకు ముందుగా ఈ వేదిక ముఖంగా ఎంఎస్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాంటిది ఆ నిర్మాత హృదయం ఉన్న దర్శకుడు గనక సినిమా తీస్తే అటు నిర్మాతకి ఇది ప్రేక్షకుడికి కూడా అది ఎంతగా లాభిస్తుంది అనేది మళ్ళీ పెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత ధైర్యంగా చేసినందుకు నరేష్ పవిత్ర లోకేష్ గారులకు